హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మార్ట్ సునీత. ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళి అయ్యాక మేము చేసుకున్న ఫస్ట్ పూజ. అంటే జనరలీ అందరూ అదే చేస్తారు కదా, సత్యనారాయణ వ్రతం. అది ఆ రోజు నేను అంటే పూల జడ కూడా వేసుకున్నాను. లైక్ మా పెళ్ళికంటూ ఒక రెండు పూల జడలు తెప్పించారు. సో ఒక పూల జడ పెళ్ళికి వేసుకొని నెక్స్ట్ పూల జడ ఏమొచ్చి వ్రతానికి వేసుకున్నాను. ఈ జడ మా చిన్నత్తయ్య కుట్టారు. సో తను ఎటువంటి మెహందీస్ అయినా ఏమైనా మేకప్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ గో చెక్అవుట్ అండ్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హర్. సో ఆ రోజు మార్నింగే ఆల్మోస్ట్ అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చేసి అంతా రెడీ అంతా చేసేసాక ప్రసాదం కూడా మాకు ఏంటంటే పంతులు గారే ప్రిపేర్ చేసేసారు. అదంతా అయ్యాక పూజ అంతా చేసి కథ అదంతా వినేసినాక అప్పుడు భోజనాలు అదంతా అన్నట్టు. నేను ఈ శారీ వచ్చేసి కంచి కామాక్షిలో తీసుకున్నాను. నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఆ రోజు కోయిన్సిడెన్స్ ఏంటంటే నేను మా కో సిస్టర్ ఇద్దరం సేమ్ శారీస్ బట్ కలర్ డిఫరెన్స్ అన్నమాట. నేను ఇదైతే తను గ్రీన్ వేసుకున్నారు. సో అలా అనిపించింది అన్నమాట. అంటే చాలా బాగుంది లైక్ సేమ్ శారీస్ ఇద్దరం అట్లా వేసుకోవడం. మేము మా పెళ్ళి అయ్యాక ఫస్ట్ సింహాచలం దర్శనం చేసుకొని వచ్చాము. దాని తర్వాత నెక్స్ట్ డే అంటే పెళ్ళైన థర్డ్ డేకి సత్యనారాయణ వ్రతం చేశారు. ఆ రోజు ఏంటంటే మాకు ఫుల్ మూన్ డే కూడా, సో పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి ఆ రోజు చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి, వ్రతం అంటే చాలా టైం పడుతుంది కదా. పంతులు గారు ముందే చెప్పారు లైక్ పూజ అవుతున్నంతసేపు ఏమీ తినకూడదు తాగకూడదు, కూర్చొని వినాలి కదా అంతా కాన్సన్ట్రేటెడ్గా అని చెప్పారన్నమాట. సో పూజకు ముందే ఫస్ట్ కోకోనట్ వాటర్ టీ అనుకుంటాను తాగేసి కూర్చున్నాం. అంటే ఏం తినకుండా కూర్చుంటాం కదా, ఆల్మోస్ట్ అప్పటికే చాలా వీక్ అయిపోయి ఉన్నాం ఆ 3 డేస్ నుంచి ఫుల్ ట్రావెలింగ్ అంతా నిద్ర లేకుండా. ఆ రోజు అట్లా టీ అది తాగేసి కూర్చొని పూజ అంతా చేయించుకున్నాం. పూజ మాత్రం చాలా చాలా బాగా అయ్యింది. ఇది మేము అంటే నేను చిన్నప్పుడు పెళ్ళి కాకముందు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక 2 టైమ్స్ చేసాం అంతే. అప్పుడు ఏమైందంటే అది ఒకరోజు నా బర్త్డే టైంలో అప్పుడు నాకు ఒంట్లో బాగోకు అట్లానే కూర్చొని పూజ అదంతా ఎట్లనో కంప్లీట్ చేసేసాం. అంటే దేవుడు అనుకుంటే ఏదైనా చెయ్యిస్తారు మంచి అయితే అంటారు కదా, ఆ రోజు అలా అయ్యింది. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, ఫుడ్ పాయిజన్ ఏదో అయ్యింది. అయినా పూజలు నేను అలా కూర్చొని ఉన్నాను, లాస్ట్ వరకు ఏమీ కాకుండా అలా కూర్చొనే ఉన్నాను. అప్పుడు పూజ అంతా అయిపోయి భోజనాలు అయిపోయినాక అప్పుడు వామిటింగ్స్ అయ్యి ఫీవర్ అదంతా అయ్యింది. సో నేను అది చాలా నమ్ముతాను. అంటే లైక్ దేవుడు ఇది జరగాలి మన చేత చేయించాలి అనుకుంటే ఎలా అయినా చేయిస్తారు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే కథలు చెప్పారు, కథ చెప్పారనమాట. లైక్ 5 స్టోరీస్ ఉంటాయి. ఒక్కొక్క కథ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కొట్టాలి, కొట్టేసి దేవునికి పెట్టాలి అనమాట. ఇంకప్పటికే అంతసేపు కూర్చోరాడగానే నాకు కాలు ఫుల్ పట్టేసింది. ఇంకలా కథలన్నీ ఆయన చెప్తుంటే చాలా నీట్, అంటే చేతిలో అక్షింతలు పట్టుకొని ఆ కథలన్నీ వినాలి. వినేశాక ఒక కథ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టేసి అక్షింతలు అక్కడ దేము దగ్గర వేసేసి కొబ్బరికాయ అక్కడ పెడతారు. అలా చెప్తుంటే మేము వింటూ ఉంటున్నాము. వ్రతం చేసుకున్నాక అమ్మాయి పేరెంట్స్ అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టాలి. వ్రతం అంతా అయిపోయాక తాంబూలం అది ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు బట్టలు పెట్టాలన్నమాట. సో వ్రతం అంతా అయిపోయింది. తర్వాత అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్, అండ్ నెక్స్ట్ మా కో సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్నాం. తీసుకున్నాక నెక్స్ట్ భోజనాలు, అంటే ఫస్ట్ మేము తినాలి తర్వాత మిగతా వాళ్ళందరూ కూర్చుంటారన్నమాట. ఇది పూజ చేసినది డెకరేషన్ అదంతా. సో అదేంటి తింటున్నప్పుడు నలుగురిని ఒకేసారి పోజ్ ఇవ్వమంటే ఎవరు అసలు చూడలేదు, అంటే కరెక్ట్గా ఫోటో అయితే ఏం రాలేదన్నమాట. అలా అదా భోజనాలు అంతా అయిపోయినాక అలా కొన్ని పిక్స్ తీసుకొని అప్పుడు మా మమ్మీ వాళ్ళతో కొంతసేపు మాట్లాడి అలా టైం స్పెండ్ చేసాం. సో వ్రతం అది అయితే ఇలా అయ్యింది. సో నెక్స్ట్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ నేను రిలీజ్ చేయబోతున్నాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా తప్పకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.